నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డిలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం స్థానిక బీఎస్ఆర్ సెంటర్లో ప్రారంభమై 14వ వార్డు నుండి 20వ వార్డు కలుపుతూ గర్ల్స్ హైస్కూల్ వరకు ఎన్నికల ప్రచారం ర్యాలీగా కొనసాగింది. ర్యాలీ అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మేకపాటి కుటుంబానికి ఆత్మకూరు, ఉదయగిరి, నెల్లూరు పార్లమెంటు పెట్టిన కోట లాంటివని ప్రజలకు బాగా తెలుసు అన్నారు. వైసీపీ తరపున పోటీ చేసి గెలిచి అనంతరం పార్టీని వెన్నుపోటు పొడిచిన వెన్నుపోటుదారుడు ఆనమని ఘాటైన విమర్శలు చేశారు. ప్రజలందరూ మే 13న నన్ను ఎంపీగా, మేకపాటిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారం అనంతరం ఏఎస్పేట దర్గాకు చేరుకున్నారు. కోఆప్షన్ సభ్యులు సయ్యద్ సందాని పాషా, మైనారిటీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. ఉప సజ్జద జునీద్ పాషా దర్శనం చేయించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గం పార్లమెంటు పెట్టని కోట అన్నటువంటి విషయం గత 5 దశాబ్దాలుగా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి మేకపాటి కుటుంబాన్ని గురించి ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నటువంటి కుటుంబానికి ప్రజలు చూపిస్తున్నటువంటి ఆదరణ, ప్రేమ, ఆప్యాయత అన్నటువంటిది నిజంగా అపురూపంగా భావిస్తా ఉన్నాను. ఇక మేకపాటి విక్రమ్ రెడ్డి గారు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఆయన బ్రదర్ గౌతమ్ రెడ్డి గారు స్వర్గీయులైన తర్వాత ఆయన విక్రమ్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం, ఉప ఎన్నికల్లో ఆ తర్వాత తిరిగి ఇప్పుడు పోటీ చేయడం, నెల్లూరు పార్లమెంటుకి నేను నెల్లూరులో పుట్టి, నెల్లూరులో పెరిగి, నెల్లూరులో విద్యాభ్యాసం చేసుకుని, నెల్లూరులో కాలేజీ ఎడ్యుకేషన్ చదివి, నెల్లూరు గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు పార్లమెంటుకి నేను పోటీ చేయడం అన్నటువంటిది ఈరోజు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీ ఆశీర్వాదం కోసం, ఆత్మకూరు ప్రజల ఆశీర్వాదం కోసం నేను ఈరోజు విక్రమ్ రెడ్డి గారితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఎన్నికల ప్రచారాన్ని గౌతమ్ రెడ్డి గారి జ్ఞాపకాలన్నీ కూడా ఈరోజు కూడా మన ప్రజల, ఆత్మకూరు ప్రజల మనసుల్లో అలాగే నిలిచిపోయాయన్నటువంటి విషయం మనకు ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి, ఆనం రామనారాయణ రెడ్డి గురించి. ఆనం రామనారాయణ రెడ్డి మారని పార్టీ లేదు. మొట్టమొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే అప్పట్లో ఆయన చేసినటువంటి కుటిల రాజకీయాలు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా మీ అందరికీ కూడా తెలుసుంటాయనుకుంటాను. ఆ తర్వాత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం, తెలుగుదేశం పార్టీలో చేరడం తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పోటీ చేయడం అన్ని కూడా మీరందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత తిరిగి వెంకటగిరి నుంచి వైఎస్ఆర్సీపీలో చేరి వెంకటగిరి నుంచి పోటీ చేయడం, ఏదైతే పార్టీ నుంచి గెలిచి ఎన్నికయ్యాడో ఆ వెన్నిక ఆ ప్రజలకి, ఆ పార్టీకి వెన్నుపోటు ఆనందాలు. ఒక్కసారి వెనక్కి కానీ తిరిగి చూసుకున్నట్లయితే రామనారాయణ రెడ్డి ఏ విధంగా మాట్లాడింది, జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ, అభిశంసిస్తూ, అనవసరమైనటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఆయన దూషించినటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ని ఈరోజు కూడా నేను మర్చిపోలేను. ఇటువంటి కుటుంబ స్వభావం ఉన్నటువంటి, నిలకడ లేనటువంటి, గర్వంతో కూడినటువంటి ఇటువంటి రాజకీయ నాయకుల్ని, ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళని ప్రజలు తెలివేయాలి అన్నటువంటి విషయాన్ని నేను చెప్తాను. ఉప ఎన్నికల్లో గెలిచిన విక్రమ్ రెడ్డి గారు ఆత్మకూరు ప్రజలందరికీ కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. ఇందుకోసం ఆయన ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం అన్నటువంటిది, ADF అన్నటువంటిది ఏర్పాటు కూడా తెలుసు. 20 లక్షల రూపాయలతో ఆత్మకూరు, మర్రిపాడు, అనంత సాగరం మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడం జరిగింది. 1.5 సంవత్సరాల్లో 3 సార్లు ADF ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాస్,
నిజంగా చాలా చాలా మంచి విషయం. యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో జాబ్ మేళా ఉన్నటువంటి ప్రధాన పాత్ర వహిస్తాయి. విక్రమ్ రెడ్డి గారిని నిజంగా అభినందించాల్సినటువంటి విషయం. ఇక గ్రూప్ 2 ఇతర పోటీ పరీక్షల్లో హాజరయ్యేటటువంటి విద్యార్థులందరికీ కూడా 400,000 విలువైనటువంటి పుస్తకాలను పంపిణీ చేసినటువంటి విక్రమ్ గారిని వర్క్ వర్స్ అనే ప్రఖ్యాత కంపెనీ ద్వారా 250 మందికి సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చినటువంటి ఘనత కూడా ఆయనకు దక్కుతుంది. మేకపాటి గౌతమ్ రెడ్డి గారు MGR ఫౌండేషన్ నిధులతో 4.5 కోట్ల రూపాయల ఆత్మకూరు బస్టాండ్ కొత్త హంగులతో ఆధునీకరించినటువంటి ఘనత కూడా మేకపాటి కుటుంబానికి దక్కుతుంది. ఇక ఆత్మకూరు పట్టణంలో 14, 15, 16, 17, 18, 19, 20 వార్డులో ఈ యొక్క వార్డుల్లో సంక్షేమ కార్యక్రమాల కోసం గత ఐదు సంవత్సరాల్లో ఊటీ 64 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. గడప గడపకు మన ప్రభుత్వం అనేటటువంటి కార్యక్రమం కింద 91 కోటి రూపాయలు, వార్డుల సంక్షేమ ప్రగతి కార్యక్రమాల కోసం మొత్తం 65 కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నటువంటి విషయం రికార్డులే చెప్పబడ్డాయి. మొత్తం 451 మందికి ఇళ్ల పట్టాలను కూడా అందజేయడం జరిగింది. నేను ఇప్పుడు చెప్పినటువంటి వార్డుల్లో 5 ఏళ్లలో రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో నేను కానీ ఒక లోక్సభ సభ్యుడిగా మీరు ఎన్నుకున్నట్లయితే విక్రమ్ రెడ్డి గారు కానీ ఏం చేస్తాము అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా హామీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకి. ముఖ్యంగా ఒక్కటే ఒక విషయం సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ 27% ముస్లిం సోదర సోదరి మండలాలు ఆత్మకూరు నియోజకవర్గం. చంద్రబాబు నాయుడికి ఒకటే ప్రశ్న, చాలా ఒక నెల రోజుల నుంచి నేను వేస్తా ఉన్నా, మీరు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ జతగట్టారు, మీరు జతగట్టినటువంటి నేపథ్యంలో రాబోయేటటువంటి పార్లమెంట్ సెషన్లో యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో మీ యొక్క పార్టీ విధి విధానాలు ఏంటి, మీరు దాన్ని సపోర్ట్ చేస్తారా వ్యతిరేకిస్తారా అని సూటిగా చంద్రబాబును ప్రశ్నిస్తే ఆయన దొంగ తిరుగుడు సమాధానాలు చెప్తూ తప్పించుకుంటూ 3 పార్టీలు జతగట్టినప్పటికీ కూడా మేనిఫెస్టోలో ఏమీ చెప్పకుండా, మేనిఫెస్టోలో బీజేపీ ప్రధానమంత్రి మోడీ ఫోటో లేకుండా ఈ రకమైనటువంటి ప్రజలను తప్పుదారి పట్టించేటటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. కాబట్టి ముస్లిం సోదర సోదరి మండలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒక్కటే ఒక్కటి మా పార్టీ అధ్యక్షులు చాలా స్పష్టంగా చెప్పారు, ఏకాభిప్రాయం లేకుండా ముస్లిం మత పెద్దల అంగీకారం లేకుండా ఆమోదం లేకుండా యూసీసీ అన్నటువంటిది యూనిఫామ్ సివిల్ కోడ్ను మేము సపోర్ట్ చేయము, మేము వ్యతిరేకిస్తాము అన్నటువంటి విధానాన్ని మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ముస్లిం ఎవరైనా కూడా బీసీ సోదరు మాకు అందరూ కూడా హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ హిందూ మతంలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు దళితులు అందరూ ఆ తర్వాత 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు, తిరుపతి.